తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ ఊపిరి పోసుకుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు వివై దాసు, చప్పిడి వెంకటేశ్వరరావు, రామదేవ సీతయ్య దొరలు పేర్కొన్నారు. కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు వివై దాసు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు రామదేవ సీతయ్య దొరల ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ ను వివై దాసు కట్ చేశారు. ఈ సందర్భంగా వివై దాసు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆనతి కాలంలోనే దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించిందని, ఈ ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని అన్నారు. అనంతరం పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో కొనసాగుతున్న రామదేవ సీతయ్య ధోరణను, పార్టీ నాయకురాల లావణ్యలను డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, వివై దాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినాయక్, డాక్టర్ బాబు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామారావు ఏ స్కీమ్లు అయితే పెట్టారో అన్ని స్కీములు కూడా ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్టీ రామారావు గారిని ఫాలో అయిన ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అప్పుడు ఇప్పుడు కూడా కేంద్రంలో కూడా థర్డ్ ఫ్రంట్ పెట్టి ఆ రోజు ఇందిరాగాంధీకి దానవీర సూరకర్ణ సినిమా వేసి చూపించారు ఎన్టీ రామారావు అంటే ఎవడంటే ఓ బొమ్మ వేసి చూపించి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఎవరైనా ఇందిరాగాంధీ గారు అడిగితే దాన్ని బొమ్మ వేసి చూపించి ఇతను ఒక మహానటుడు అని చెప్పి ఇందిరాగాంధీ గారు కూడా మెచ్చుకున్న ఘనత ఎన్టీ రామారావు గారిని అని చెప్పి ఆ రోజు ప్రధానిగా అటువంటిది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఆ 40 సంవత్సరాల అభివృద్ధిని వెనక్కి తీసుకుపోయింది 4 సంవత్సరాల్లో. ఇది కర్మ, ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అన్న పోగ్రం కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది వెనకపోయి ఒక్కసాన్స్ అని సైకిల్ వచ్చి ఈ రకమైన ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రజలందరూ తెలుసుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే అందరికీ ఉపకారం జరుగుతుందని చెప్పి భావించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఘనంగా ఎన్టీ రామారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా శిరస మరణీయుడిగా ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల్లో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపించిన మహాపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, ఎందుకంటే రామారావు గారి గురించి చెప్పడానికి ఎవరూ చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు మనకి చనిపోయిన వారు చాలామంది ప్రతి ఒక్కరికి కూడా రామారావు గారి యొక్క గొప్పతనం తెలుసు. అయితే ఎప్పుడు కూడా రామారావు గారు యుగ పురుషుడుగా శిరస్మరణీయుడు. ఆయన పెట్టిన స్కీములు, ప్రతి స్కీము కూడా పేదవాడి కోసమే, పేదవాడే ఊపిరిగా ఆయన జీవించి సంతరించాడు. అయితే ముఖ్యంగా 92లో పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి 1982లో అయితే 202 సీట్లు ఆయన తీసుకోవడం జరిగింది. కేవలం ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 60 సీట్లకే పరిమితం అయ్యి మంచి మెజార్టీతోటి తెలుగు ప్రజలు 82లో పార్టీ పెట్టిన మన నందమూరి తారక రామారావు గారిని 83లో ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అంచేత వచ్చే కాలంలో మన పార్టీని ఎవరైతే దిశానిర్దేశాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్తున్నారో వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని మా అందరూ కూడా బలపరిచి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి మీ అందరూ భావిస్తూ ఈ సందర్భంగా సెలవు తీసుకున్నాం. అంటే 1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది వేళ 41వ సంవత్సరం పూర్తి చేసి 42వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సమయంలో మేమందరం కూడా పండగ వాతావరణంలో పండగ కింద ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఇప్పటికే హైదరాబాద్లో మొత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికీ పిలిపించి అక్కడ మహాపండగ చేయడం జరిగింది. రాజుగారు కానీ, డాక్టర్ గారు కానీ, మేము కానీ, మా కార్యకర్తలు కానీ కొంతమంది వెళ్ళకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ విగ్రహాలు అన్నిటికీ కూడా ఈ పండగ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ అందరికీ కూడా పత్రికా విద్యార్థులకి, కార్యకర్తలు అందరికీ కూడా శుభాభినందనలు.